అని చదవండి. ద్వేషభావంతో వెళ్ళిపోయాడు అనుకోండి, లేకపోతే ఏదో డబ్బు గురించి, పొలాల గురించి, ఇంటి గురించి, ఐశ్వర్యం గురించి, అధికారం గురించి, తనాందం గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయినవాడు చీకట్లో అన్నం తినేటటువంటి వాడై దేని మీద వ్యామోహం పెట్టుకున్నాడో దాని కింద బతుకుతాడు. అందుకే భోషాణం పెట్ల కింద చీకటిగా ఉంటుంది, దాని కింద తేళ్లు జిర్రిలు చమాయింపుండి చేరుతాయి. అంటే ఇది ఏమైపోతుందో, ఇంత కష్టపడి సంపాదించాను ప్రారంభం, దీని కొరకు ఏం చేస్తాడంటే దాని కింద కూర్చుంటాడు. శ్రీరామనవం వచ్చింది చందా ఇస్తారా అని ఎవరో వస్తారు, మా నాన్న పాపం ఏమీ చేసుకోలేదు, మా నాన్నగారు వెళ్ళిపోయిన ఏడాది ఏటి సూతకం, మా నాన్నగారి పేరు మీద అన్నదానం చేయండో 10,000 ఇస్తారని కొడుకు తాళం తీస్తుంటాడు. అయ్య బాబో ఇంత కష్టపడి సంపాదించాలి, శ్రీరామనవకు 10,000 ఇచ్చేస్తున్నాడని కటకటకటకట బయటకు వచ్చి కొండెత్తుతాడు కొడదామని కొడుకుని. కొడుకు చూస్తాడు చెప్పట్రా అని చెప్పి చెప్పెట్టి కొడతాడు. ఆఖరణ ప్రాణం పోయే ముందు చీ 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 సంపాదించి సంపాదించి తేలునై వాడిని కొట్టబోయి వాడి చెప్పు చేత చచ్చిపోతున్నాడని చచ్చిపోతాడు. ఉత్తమ కర్మ ఉందా? పరితాపం ఒకటే, అలా కోట్ల జన్మలు ఎత్తాలని చెప్పింది శాస్త్రం. నేను చెప్పట్లేదు, భాస్కర్ రాయలు వారంటే సామాన్యులు కాదు. మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత నామానికి ఆయన మీద పక్షపాతం పెంచుకున్న పండితులు ఏది అమ్మవారిని సేవించే 64 కోట్ల మంది దేవతల పేర్లు చెప్పన్నారు. ఆయన నవ్వి నా మీద పక్షపాతంతో అడుగుతున్నారు వీళ్ళని. ఆయన అన్నారు సాయంకాలం కాశీలో గంగ ఒడ్డుకి స్నానం చేసి సంధ్యావందనం చేసుకురండి, నేను చెప్పడం ఎందుకు, ఆ దేవతలే ఆకాశంలో నుంచి మీకు చెప్తారన్నారు. కుంకుమానందరాయల వారిని ఉండేవారు ఆ రోజుల్లో, కుంకుమానంద స్వామి వారిని. ఆయన ఊరే అటువంటి మహానుభావుడి జోలి మీకు ఎందుకు రా, ఆయన భగవంతుణ్ణి నమ్ముకు బతుకుతున్నవాడరా అంటే వినకుండా ఈ బ్రాహ్మణులందరూ ఉద్ధతితో వెళ్ళారు. ఆయన అందరినీ గంగ ఒడ్డును కూర్చోబెట్టి లలితాపరాభట్టారికని స్తోత్రం చేశారు. అమ్మవారు తన గణములను పరిచయం చేసుకోమని పంపించింది. ఇన్ని కోట్ల మంది ఆకాశంలో నిలబడి పేర్లు చెప్పి పరిచయం చేసుకుంటున్నారు. అప్పుడు కుంకుమానంద స్వామి వారు ఎవరనుకుంటున్నారా భాస్కర్ రాయల వారంటే అని గంగతో కళ్ళు తుడిచి చూపిస్తే భాస్కర్ రాయల వారిలో లలితాపరాదేవి కనపడింది. ఇప్పటికీ ఆయన శివలింగంలో వేసిన శ్రీచక్రం కాశీలో విశ్వనాథుడి దేవాలయంలోకి వెళ్ళి బయటికి వచ్చేస్తున్నటువంటి సందులో కుడి చేతి వైపు ఉంటుంది, నూతిలా ఉంటుంది ఆ లోతుగా. ఈ సంఘటన జరిగిన తర్వాతే భాస్కర్ రాయల వారు శ్రీచక్రంతో కూడుకున్న శివలింగ ప్రతిష్ఠ చేశారు కాశీలో. కాబట్టి చేసిన కర్మ ఉత్తినే పోదు. అందున కర్మ ఉత్తినే పోదు అంటే పుణ్యకర్మకి కూడా అన్నిటికీ ఫలితం ఒకలా ఉండదు, ఇది మీరు బాగా పట్టుకోవాలి. ఇది చెప్తున్న మాట, బాగా డబ్బు ఉన్నవాడు ఒకరికి భోజనం పెట్టిన దానికి, తను తినడానికే ఉన్న భోజనంలో సగం వచ్చిన అతిథికి పెట్టేసిన వాడికి ఒకే ఫలితం ఉంటుందా? ఉండదు. అసలు భగవంతుడు ఎప్పుడైనా అనుగ్రహించాలని అనుకుంటే భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతూ ఎన్నడూ ఒక్క అర్ధన ఆశించని మహానుభావుడు మీ ఇంటికి వచ్చి ఒక గుటక మంచినీళ్ళు తాగి వెళ్ళిపోతాడు. ఒక మహానుభావుడు మీ ఇంటికి వచ్చి గడప దాటి లోపలికి వచ్చాడంటే ఈశ్వరానుగ్రహం కలగడం ప్రారంభమైందని గుర్తు. అందుకే భాగవతంలో గర్గుడు వస్తే ఊరకరారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లను కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు నందుడు. ఒక్కొక్క మహానుభావుడి చేతిలో పడినటువంటి చిన్న పదార్థం, ఒక్కొక్క మహాత్ముడి జీవితంలో జరిగిన ఉపకారం, ఆయన పొందిన సంతోషం వంశాన్నంతటినీ కాపాడుతుంది. శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా వచ్చి ఇంటి ముందు నిలబడితే ఒక పేద బ్రాహ్మణి వేసిన ఉసిరికాయకి లక్ష్మీదేవి అనుగ్రహించి బంగారు ఉసిరికలు కురిపించింది. ఇప్పటికుందా ఇల్లు స్వర్ణతమనాయి అని. నేను వెతుక్కుని వెతుక్కుని కారులో కేరళ రాష్ట్రంలో ఇంటికి వెళ్ళి కనకధారా స్తోత్రం ఆ ఇంట్లో నిలబడి చేసి వచ్చాను. కాబట్టి చేసిన కర్మకి ఫలితం ఉంటుంది. అది మనం తెలుసుకున్న నాడు రాగద్వేషాలకి అతీతంగా ధార్మికంగా మనకున్న దాంట్లో మనం పుణ్యకార్యాన్ని చెయ్యగలుగుతాం. ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్పగలిగినది ఏది అంటే సనాతన ధర్మము.